లోకేష్ యువగలం పాదయాత్ర సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి వరంలా మారిందని వైసీపీ అధికార ప్రతినిధి మండల వెంకటశేషయ్య యాదవ్ అన్నారు. మంగళవారం నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వెంకటశేషయ్య మాట్లాడుతూ సోమిరెడ్డి యువగలం పేరిట దండకాలు చేపట్టారని ఆరోపించారు. మిల్లర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద ఎంత డిమాండ్ చేశావో చెప్పు సోమిరెడ్డి అంటూ ప్రశ్నించారు. యువగలానికి డబ్బులు ఇవ్వని వాళ్లను నువ్వు బెదిరించింది వాస్తవం కాదా అని అడిగారు. అసలు సోమిరెడ్డికి బ్లాక్ మెయిల్ చేయడం వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ఎద్దేవా చేశారు. సోమిరెడ్డి లాంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని యువగలం పాదయాత్ర చేయాలనుకోవడం లోకేష్ దౌర్భాగ్యమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్, తోటపల్లి గూడూరు వైసీపీ మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్య గౌడ్, వెంకటాచలం వైసీపీ మండల కన్వీనర్ మోహన్ నాయుడు, సర్వేపల్లి ఏఎంసీ డైరెక్టర్ చీకూర్తి నర్సయ్య తదితరులు ఉన్నారు. మన జిల్లాలో లోకేష్ పర్యటన పేరుతో దండకాలు ప్రారంభమై దండకాల అన్నింటి కాదు కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వదలకపోతుంది, రైస్ మిల్లర్లు వదలకపోతుంది, ఫ్యాక్టరీలు వదలకపోతుంది, కాంట్రాక్టర్లు వదలకపోతుంది. ఎవరిని వదలకుండా లోకేష్ పాదయాత్ర పేరుతో సోమిరెడ్డి దండకాలు తారాస్థాయికి చేరి ఇప్పటికే 10 కోట్ల మేర దండకాలకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో దండకాలు పూర్తి చేశారు. నేను అడుగుతున్నా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నువ్వు రైస్ మిల్లర్ల దగ్గర డబ్బులు అడగలేదని ప్రమాణం చేయగలవా? లోకేష్ పాదయాత్ర పేరు చెప్పి రైస్ ఒక్కటేంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈరోజు లోకేష్ పర్యటన ఉంది జిల్లాలో, మీరు కానీ చెప్పిన మాట వినకపోతే అడిగిన డబ్బులు ఇవ్వకపోతే లోకేషన్ తీసుకుని అక్కడికి వచ్చి మీ అంత చూస్తా మీ అంత తేలస్తా అని నువ్వు మాట్లాడి బెదిరించి భయపెట్టి డబ్బులు గుచ్చుకుంటున్నావు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అందరూ నీలాగా అంతా నువ్వేదైతే ప్రవర్తిస్తున్నావో ఆ విధంగా అందరూ ఉంటారనుకోవడం నీ అవివేకమే తప్ప మరొకటి కాదు. ఈరోజు జిల్లా పర్యటనలో లోకేష్ పర్యటన సందర్భంగా ఏ జిల్లాకు సంబంధించి శాసనసభ్యుల మీద మంత్రి మీద నువ్వు స్క్రిప్ట్ చెప్పి ఆ స్క్రిప్ట్ లో నీకు ఎవరైతే మాట వినకుండా నువ్వు చెప్పిన వాటికి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళకు సంబంధించి ఆ స్క్రిప్ట్ లో వాళ్ళ పేరు పొందుపరిచి వాళ్ళ గురించి మాట్లాడించే పరిస్థితి ఈరోజు తెస్తున్నావంటే నిన్ను ఏమనాలు? నిన్ను ఆ తెలుగుదేశం పార్టీ ఎలా భరిస్తుందో ఆ నాయకుడికి తెలియాలని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా జిల్లాకు సంబంధించి ఎక్కడా కూడా లోకేష్ పర్యటన మొత్తం తన కనుసన్నల్లో పెట్టుకుంటున్నా తన కనుసన్నల్లోనే ఉంది అని ఒక అభూత కల్పన సృష్టించి జిల్లా పట్టణం అంతా నేనే చూస్తున్నా అని నాయకులు తెలిసే విధంగా సృష్టించుకుని తర్వాత తన పని తన పనిని తాను చేసుకునే నైజం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది. కాబట్టి లోకేష్ పర్యటనకి సోమిరెడ్డి లాంటి నాయకుడిని దగ్గరుండి చేసుకునే పర్యటన చేసుకునే కర్మ తెలుగుదేశం పార్టీకి పట్టిందని తెలుగుదేశం పార్టీ నాయకులే బయట మాట్లాడుకుంటూ చర్చించుకుంటునే పరిస్థితులు మేము వింటున్నాం చూస్తున్నాం. అయితే నీ బుద్ధి మారదు, నీ పద్ధతులు మారవు, నువ్వు నిద్ర లేస్తే నువ్వు చేసే పనులు అవినీతి అక్రమాలు దోపిడీలు, అధికారం ఉంటే దౌర్జన్యాలు, అధికారం లేకపోతే బ్లాక్ మెయిల్. ఇది జిల్లాలో ఎవరు అడిగినా చెప్తారు. సొంత మీ పార్టీలో ఉండే శాసనసభ్యులే గతంలో శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళే మీ చరిత్ర గురించి చెప్తున్నారు బయట. కాబట్టి అందరూ మీలాగా ఉంటారనుకోవడం మంచి విధానం కాదు. మా నాయకుల గురించి మాట్లాడాలంటే నువ్వు 10 జన్మలు ఇద్దరా సరిపో. మా నాయకుడి వ్యక్తిత్వం గురించి మా నాయకుడి నాయకత్వ లక్షణాల గురించి ఎక్కడా కూడా నువ్వు మాట్లాడే అర్హత స్థాయి నీకు లేదని గతంలో చెప్పా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నువ్వు ఎన్నిసార్లు మాట్లాడినా అన్నిసార్లు ప్రజలు ఆ మాటల్ని విశ్వసించే పరిస్థితి లేదు. ఆ పరిస్థితుల్లో జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండవని చెప్పి మరొకసారి కేటగల్లం చేస్తున్నా. నువ్వు సర్వేపల్లి నియోజకవర్గంలోనే బొక్క బోర్లా పడుతుంటే నువ్వు జిల్లాలో గురించి మాట్లాడుతున్నావంటే ఇంక నీకే వదిలేస్తున్నా. కాబట్టి ఇక్కడైనా
నీ బుద్ధి మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో. లోకేష్ జిల్లాకు రావడంగానే కాకాని గోవర్ధన్ని అవినీతి పరుడు, కాకాని గోవర్ధన్ అవినీతి అక్రమాలు అని చెప్పి నువ్వు మాట్లాడుతుంటే అతనికి ఈ ఈ ఆ జిల్లా పరిషత్ రావడంగానే ఈ విధమైన మెసేజ్ పంపించి ఆయన చేత మాట్లాడడానికి ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నావు. అవి మానుకో, అవి మానుకుంటే మంచిదని చెప్పి సందర్భంగా హితవు పలుకుతున్నా. కావలపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్కుల సాధనలో ఒక ప్రబంజనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్వని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.